తిరుమలలో పర్యావరణ పరిరక్షణకు టీటీడీ చేస్తున్న కృషికి డిఆర్డీఓ సహకారం అందిస్తుంది. భూమిలో కలిసిపోయే ప్లాస్టిక్ బ్యాగులను భక్తులకు అందుబాటులోకి తీసుకొచ్చింది. బయోడీగ్రేడబుల్ సంచులను టీటీడీ ప్రసాద విక్రయం కేంద్రం వద్ద డిఆర్డీఓ చైర్మన్ సతీష్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్లాస్టిక్ ను ప్రత్యామ్నాయంగా బయోడీగ్రేడబుల్ కవర్లను రూపొందించామని తెలిపారు. పర్యావరణానికి ఇబ్బంది కలిగిస్తున్న ప్లాస్టిక్ నిషేధానికి జొన్న గంజిని ఉపయోగించి బయోడీగ్రేడబుల్ సంచి తయారు చేయడం జరిగిందని తెలిపారు. శ్రామికవేత్తల సహకారంతో అన్ని రకాల వివరాలు తెలుసుకుని పరీక్షలు జరిపి 90 రోజుల్లో ప్రకృతిలో కలిసిపోయే సంచులు తయారు చేయడం జరిగిందన్నారు. ఈ సంచుల వల్ల ఎలాంటి ప్రమాదము హానికరము ఉండదని తెలిపారు. ప్లాస్టిక్ బ్యాగులు తినడం వల్ల గోవులు పశువులు మరణిస్తున్నాయని, వాతావరణ కాలుష్యం విపరీతంగా పెరిగిపోవడంతో బయోడీగ్రేడబుల్ బ్యాగుల తయారీపై దృష్టి సారించామని తెలిపారు. ఆలయ ఈవో జవహర్ రెడ్డి మాట్లాడుతూ డిఆర్డీఓ లాంటి ప్రతిష్టాత్మకమైన సంస్థ బయోడీగ్రేడబుల్ ప్లాస్టిక్ గురించి ఆలోచించి ఈ సంచులు తీసుకురావడం అభినందనీయమన్నారు. తిరుమలలో ప్లాస్టిక్ నిషేధానికి గత కొంతకాలంగా కాటన్ సంచులు వాడుతున్నామని, డిఆర్డీఓ రూపొందించిన బ్యాగులను పూర్తి స్థాయి వాడకంలోకి తీసుకొచ్చేందుకు టీటీడీ కృషి చేస్తుందని ఈవో జవహర్ రెడ్డి తెలిపారు. మన జొన్న గంజిని ఉపయోగించి ఈ బయోడిగ్రేడబుల్ సంచిని తయారు చేయడం జరిగింది. అన్ని రకాల పరీక్షలు జరిపి ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం వారి సహకారంతో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారు, అడిషనల్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారు వీరు, సైంటిస్టుల దగ్గర, ఇండస్ట్రీ ఎవరైతే దీన్ని తయారు చేస్తున్నారో వారి దగ్గర మొత్తం ఒక ప్రజెంటేషన్ తీసుకొని డీటెయిల్స్ అన్నీ కనుక్కున్న తర్వాత ఇక్కడ ఈ సంచులు ప్రసాదం కోసం ఉపయోగించవచ్చు, మీరు క్వాలిటీ మెయింటైన్ చేయండి అని చెప్పి ఇండస్ట్రీ వారితో సైంటిస్టులతో మాట్లాడిన తర్వాత ఈరోజు ఈ కార్యక్రమం జరుగుతుంది. బయోడిగ్రేడబుల్ ప్లాస్టిక్ గురించి ఆలోచన చేసి అటువంటి ప్రోడక్ట్ని ప్రజలకి అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. మనకి తిరుమలలో మనకందరికీ తెలుసు, ఇంతవరకు మనము ఇనార్గానిక్ ప్లాస్టిక్ అంటే నాన్ బయోడిగ్రేడబుల్ ప్లాస్టిక్ వాడుతున్నాము. కానీ స్థానే మనం గత కొంతకాలంగా ఈ క్లాత్ బ్యాగ్స్ వాడుతున్నాము. ఇప్పుడు ఈ క్లాత్ బ్యాగ్స్ ఒక ఆల్టర్నేటివ్ ఉంటుంది. ఇప్పుడు డిఆర్డీఓ చేసిన రీసెర్చ్ ఆధారంగా విడుదలైన ఈ ఉత్పత్తి, ఈ ప్రోడక్టు